అంటే డైజెషన్ గురించి, ఫుడ్ ఎలా అబ్జార్బ్ అవుతుంది అని. సో యూజువల్గా మనకి డైజెషన్ కి డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. డైజెస్టివ్ సిస్టమ్ వచ్చి రెండు పార్ట్స్ అనమాట. ఒకటి జిఐటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, ఇంకొకటి వచ్చి యాక్సెసరీ ఆర్గన్స్. జిఐటి వచ్చి ఫస్ట్ మౌత్ తో స్టార్ట్ అవుతుంది. మౌత్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ టూత్. సో ఎన్ని రకాల టీత్ ఉంటాయి? సో మన డెంటల్ ఫార్ములా, సో పీడియాట్రిక్ డెంటల్ ఫార్ములా ఏంటి, తర్వాత పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్ములా. సో 2102/2102, సో అది అది మనకి పీడియాట్రిక్ డెంటల్ ఫార్ములా. సో తర్వాత 2123/2123. సో ఇది మనకి అడల్ట్ డెంటల్ ఫార్ములా. డెంటల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ఏ టీత్ దేనికని గుర్తుపెట్టుకోవాలి. సో దీని తర్వాత డైజెషన్ లో మెకానికల్ డైజెషన్ జరగదు అనమాట మౌత్ లో, అలానే కెమికల్ డైజెషన్ కూడా జరగద్ది. మెకానికల్ డైజెషన్ చ్యూవింగ్ ద్వారా జరగద్ది. చ్యూవింగ్ ని మనం ఏమంటామంటే మాస్టికేషన్ అని పిలుస్తాం. మాస్టికేషన్ అంటే చ్యూవింగ్. తర్వాత కెమికల్ డైజెషన్ లో ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం టైలిన్, PTYLAN, టైలిన్ లేదా సెలేవరీ అమైలేజ్ అని పిలుస్తాం. ఈ సెలేవరీ అమైలేజ్ దేనికోసం అంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ కి. సో ఫస్ట్ కార్బోహైడ్రేట్ డైజెషన్ మనకి మౌత్ లో జరగద్ది. ఓకే, తర్వాత మనకి వచ్చేది ఫారింగ్స్. ఫారింగ్స్ లోనే మనకి ఫుడ్, ఎయిర్ రెండు మిక్స్ అవుతాయి అన్నమాట. ఫారింగ్స్ లో ఫారింగ్స్ ఏంటంటే మింగడానికి, స్వాలోయింగ్. స్వాలోయింగ్ ని మనం ఏమంటామంటే డీగ్లూటీషన్ అంటాం. సో తర్వాత వచ్చేది ఈసోఫాగస్. ఈసోఫాగస్ లో మనకి ఎటువంటి డైజెషన్ జరగదు. ఈసోఫాగస్ దగ్గర మనం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది పెరిస్టాలిటిక్ మూమెంట్. ఓకే, తర్వాత ఈసోఫాగస్ నుంచి కిందకు వస్తే స్టమక్ వస్తుంది. సో స్టమక్ లో ఫండస్, కార్డియాక్, పైలోరస్ త్రీ పార్ట్స్ ఉంటాయి. సో స్టమక్ లో ఫస్ట్ ప్రోటీన్ డైజెషన్ జరగద్ది. పెప్సినోజన్ ఇనాక్టివ్ ఫామ్ లో రిలీజ్ అవుద్ది. ఎప్పుడైతే ఫుడ్ స్టమక్ లోపలికి వస్తుందో అప్పుడు పెప్సినోజన్ కాస్త పెప్సిన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట, విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్సిఎల్ ఎంజైమ్. సో స్టమక్ లో మనకి ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ గా ఫస్ట్ ప్రోటీన్ డైజెషన్ బిగిన్ అయ్యేది స్టమక్ లో అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కార్బోహైడ్రేట్ డైజెషన్ అయ్యేది మౌత్ లో. సో దీని తర్వాత ఈ ఫుడ్, ఫుడ్ మౌత్ లో ఉంటే దాన్ని బోలస్ అని పిలుస్తాం. అదే ఫుడ్ మనకి స్టమక్ లో ఉంటే ఖైమ్ అని పిలుస్తాం. ఎప్పుడైతే ఫుడ్ యాసిడ్ తో మిక్స్ అవుతుందో అప్పుడు ఆ ఫుడ్ ఖైమ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫాలో అవుతున్నారు కదా అందరూ? ఓకే, ఇప్పుడు ఫుడ్ డియోడెనమ్ లోపలికి వెళ్తుంది. సో మనకి స్టమక్ తర్వాత వచ్చేది స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ లో త్రీ పార్ట్స్ ఉంటాయి, డియోడెనమ్, ఎనీవన్? మిగతా రెండు పార్ట్స్ ఏంటి? జెజనం, ఇలియం. వెరీ గుడ్, డియోడెనమ్, జెజనం, ఇలియం. మనకి మోస్ట్ ఆఫ్ ద డైజెషన్ డియోడెనమ్ లోనే కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా ఇలియం, జెజనం లో వచ్చి ఫుడ్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. సో డియోడెనమ్ లో మనకి చాలా ఇంపార్టెంట్ అయిన సెక్రీషన్స్ ఏంటంటే లివర్ నుంచి వచ్చే సెక్రీషన్స్, తర్వాత ప్యాంక్రియాస్ నుంచి వచ్చే సెక్రీషన్స్. లివర్ నుంచి వచ్చే సెక్రీషన్స్ వచ్చి బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే సెక్రీషన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఇవి రెండూ కాకుండా డియోడెనమ్ లో కూడా ఇంటెస్టైనల్ జ్యూస్ రిలీజ్ అవుతుంది, దాన్నే సక్కస్ ఎంటెరికస్ అంటాం. సో ఈ ఎంటైర్ థింగ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోలీసిస్టోకైనిన్, సెక్రిటిన్, ఈ రెండు ఎంజైమ్స్, సారీ ఈ రెండు హార్మోన్స్ ఏం చేస్తాయంటే లివర్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి ఎంజైమ్స్ ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది డియోడెనమ్ లోపలికి. డియోడెనమ్ లో రిలీజ్ అయ్యే ఇంటెస్టైనల్ జ్యూస్ ని సక్కస్ ఎంటెరికస్ అంటాం. సో ఫైనల్ ఫైనల్ డైజెషన్ సక్కస్ ఎంటెరికస్ ద్వారానే జరుగుతుంది. సో దాని తర్వాత ఫుడ్ అని తర్వాత డియోడెనమ్ లో సబ్మ్యూకోజాలో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, దాన్ని బ్రూనర్స్ గ్లాండ్ అంటాం. సో దీని తర్వాత జెజనమ్, ఇంకా ఇలియం, ఈ రెండులో మాక్సిమం ఫుడ్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది. సో యూజువల్ గా ఫ్యాట్ వచ్చి మనకి లింఫాటిక్ వెసల్స్ ద్వారా అబ్జార్బ్ అవుతుంది, దాన్ని లాక్టియల్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ నుంచి ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్ కి వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ లోని పార్ట్స్ ఏంటంటే సీకమ్, అపెండిక్స్, తర్వాత మనకి అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్, రెక్టమ్ అండ్ ఏనస్. ఫైనల్ గా ఇలా ఎండ్ అయిపోతుంది. సో మన జిఐటిలో రెండు వెస్టిజియల్ ఆర్గన్స్ ఉంటాయి, ఒకటి విజ్డమ్ టీత్, ఇంకొకటి అపెండిక్స్. అపెండిక్స్ లో ఏముంటాయంటే మనకి సింబయాటిక్ బ్యాక్టీరియా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోబాసిల్లస్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఇన్ కేస్ ఏదన్నా పొరపాటున ఫుడ్ దాంట్లోకి వెళ్ళి ట్రాప్ అయిపోతే ఆ ఫుడ్ అక్కడ ఉండి ఇన్ఫ్లమేషన్ జరిగితే దాన్ని అపెండిసైటిస్ అంటాం. సో అపెండిసైటిస్ వస్తే ఇమీడియట్ గా అపెండిక్స్ ని తీసేస్తారు, దాన్ని అపెండెక్టమీ అంటారు. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ ఇలియం కి సీకం కి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది, దాన్ని ఇలియోసీకల్ వాల్వ్ అంటారు. టోటల్ జిఐటి లో మనకి ఇంకెక్కడ వాల్వ్ ఉండదు ఎక్సెప్ట్ ఇలియోసీకల్ దగ్గర తప్ప, మిగతా దగ్గర అన్నిటి దగ్గర స్పింక్టర్స్ ఉంటాయి. సో లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, సో గ్యాస్ట్రో డియోడినల్ స్పింక్టర్ లేదా కార్డియాక్ స్పింక్టర్, పైలోరిక్ స్పింక్టర్, ఇలా స్పింక్టర్స్ ఉంటాయి తప్ప టోటల్ మొత్తం మీద ఒకే వాల్వ్ ఉంటుంది. వాల్వ్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే వన్స్ ఫుడ్ అక్కడి నుంచి క్రాస్ అయిపోయిందంటే మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సే లేదు, అక్కడ మాత్రమే వాల్వ్ ఉంది అందుకని. సో వన్స్ మనకి ఫుడ్ ఫీకల్ మ్యాటర్ గా మారితే అది అసలు పైకి ఎజెక్టే అవ్వదు. సో ఇది జిఐటి గురించి. మనకి ఫైనల్ గా అన్డైజెస్టెడ్ అన్వాంటెడ్ ఫుడ్ ఫీకల్ మ్యాటర్ గా రెక్టంలో స్టోర్ అవుతుంది. సో రెక్టం గా స్టోర్ అయ్యి ఫిల్ అయిన తర్వాత బవల్ మూమెంట్స్ ద్వారా అది బయటికి వస్తుంది, దాన్ని మనం డెఫికేషన్ అని పిలుస్తాం. ఓకే, సో దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాస్, లివర్, ఈ మూడు యాక్సెసరీ ఆర్గాన్స్. సెలైవరీ గ్లాండ్స్ లో లార్జెస్ట్ సెలైవరీ గ్లాండ్ వచ్చి పెరోటిడ్ గ్లాండ్. సో సెలైవరీ గ్లాండ్స్ రైట్ సైడ్ మూడు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ మూడు ఉంటాయి. పెరోటిడ్ గ్లాండ్ పెద్దది, తర్వాత సబ్ మ్యాక్సిల్లరీ, సబ్ మాండిబులర్. సో ఇలా మూడు, త్రీ పెరోటిడ్, సబ్ మ్యాక్సిల్లరీ, సబ్ మాండిబులర్, ఈ మూడిట్లో మనం పెద్ద గ్లాండ్ పెరోటిడ్ గ్లాండ్. దాని తర్వాత లివర్. లివర్ యూజువల్ గా రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డోమెన్ ఉంటుంది. సో లివర్ బైల్ ని రిలీజ్ చేస్తుంది. బైల్ లో ఏమేమి ఉంటాయంటే బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్, ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్ ఉంటుంది. తర్వాత ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ వచ్చి యాక్చువల్ గా ఎక్సోక్రైన్, ఎండోక్రైన్ అనమాట, రెండు ఉంటాయి. మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో ఎక్సోక్రైన్ తోనే పని. ఎక్సోక్రైన్ అంటే త్రూ ట్యూబ్స్ ద్వారా డైరెక్ట్ గా బ్లడ్ లోపలికి ఎప్పుడు సెక్రీషన్స్ ని రిలీజ్ చెయ్యదు. సో ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, కార్బాక్సీ పెప్టిడేసెస్, సో ప్యాంక్రియాటిక్ లైపేస్, ఇవన్నీ ప్యాంక్రియాస్ లో ఉండే ఎంజైమ్స్ అనమాట. ఓకే, సో ఇది కొంచెం ఓవర్ వ్యూ. మనం ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామా? ఆర్ యు ఓకే? ఓకే మ్యామ్. ఇది బేసిక్ ఓవర్ వ్యూ చెప్తాను, మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి స్టాప్ చేసి ఈ పర్టికులర్ క్వశ్చన్ దగ్గర. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇవన్నీ నీట్ క్వశ్చన్సే, మీకు ఇవి కానీ ఆన్సర్ చేయగలుగుతున్నారు అంటే మీరు నీట్ ఆన్సర్ చేయగలరు. సో ఇది మీకు ప్రాక్టీసింగ్ కోసమే. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, సో ఇలియం ఓపెన్స్ ఇన్ టు స్మాల్ ఇంటెస్టైన్. సీరోసా ఇస్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. నెక్స్ట్, ఇలియం ఈస్ హైలీ కన్వల్యూటెడ్ పార్ట్. వర్మిఫార్మ్ అపెండిక్స్ అరైజెస్ ఫ్రమ్ ద డియోడినమ్. సో వీటిలో యాక్చువల్ గా కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడిగాడు. సో ఇలియం ఓపెన్స్ ఇన్ టు స్మాల్ ఇంటెస్టైన్, అసలు ఇలియమే స్మాల్ ఇంటెస్టైన్ లోది, మళ్ళీ అది స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎందుకు ఓపెన్ అవుతుంది? సో ఇది తప్పు. సో సీరోసా ఇస్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. మ్యూకోసా ఇస్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్, సీరోసా కాదు. ఓకేనా? తర్వాత ఇలియం ఇస్ హైలీ కాయిల్డ్ స్ట్రక్చర్. ఎస్, ఇలియం మనకి మామూలుగా డైజెస్టివ్ సిస్టమ్ పిక్చర్ లో మీరు చూసినట్టయితే కోలన్ ఉంటుంది తెలుసా, అసెండింగ్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, డిసెండింగ్ కోలన్. ఈ కోలన్ మధ్యలో చాలా ఇంటెస్టైన్ మొత్తం కన్వల్యూటెడ్ గా ఉంటుంది. మీరు ఐడెంటిఫై చేశారా ఎప్పుడైనా? హలో, సో ఆ హైలీ కన్వల్యూటెడ్ స్ట్రక్చర్ నథింగ్ బట్ ఇలియం అనమాట. సో అది ఇలియం, అది రైట్ ఆన్సర్. వర్మిఫార్మ్ అపెండిక్స్ అరైజ్ ఫ్రమ్ డియోడెనమ్. వర్మిఫార్మ్ అపెండిక్స్ వచ్చి మనకి కోలన్, లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర ఉంటుంది, అంటే సీకం తర్వాత వచ్చేది వర్మిఫార్మ్ అపెండిక్స్. సో డియోడినమ్ కి వర్మిఫార్మ్ అపెండిక్స్ కి కనెక్షనే లేదు. సో యాక్చువల్ గా డియోడినమ్, జెజినమ్, ఇలియం అది స్మాల్ ఇంటెస్టైన్, వర్మిఫార్మ్ అపెండిక్స్ వచ్చేసరికి లార్జ్ ఇంటెస్టైన్ వస్తుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. ఓకే, మీకు క్లియర్ అంటే ఏం చెప్పబడలేదు, మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను అడగండి ఆ పర్టికులర్ క్వశ్చన్ దగ్గర. ఓకే, నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ విత్ రెస్పెక్టివ్ లొకేషన్ ఆఫ్ ద ఆర్గాన్స్. ఈ ఆర్గాన్స్ ఏ స్ట్రక్చర్స్ లో ఉన్నాయి అని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి ఫస్ట్. తర్వాత ఫస్ట్ క్రిప్స్ ఆఫ్ లీబర్కున్. సో క్రిప్స్ ఆఫ్ లీబర్కున్ ఎక్కడుంటుంది అంటే ఎక్కడుంటుంది క్రిప్స్ ఆఫ్ లీబర్కున్? ప్యాంక్రియాస్ కాదు, స్మాల్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఎప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మీకు ఫస్ట్ ఒక ఆప్షన్ తెలిసింది అంటే ఈ మూడిట్లో
ఫస్ట్ ఏ బి ఇంకా డి కి మూడు అని ఉంది. సో ఈ సి అనేది కాదు. సో దీని గురించి అసలు ఆలోచించొద్దు, ఇంకా తీసేయండి ఇది. దాని తర్వాత గ్లిసన్స్ క్యాప్సూల్. గ్లిసన్స్ క్యాప్సూల్ మనకి లివర్ లో ఉంటుంది. ఓకే, గ్లిసన్స్ క్యాప్సూల్ మనకి లివర్ లో ఉండే చిన్న చిన్న క్యాప్సూల్స్ అన్ని కూడా ఈ గ్లిసన్స్ క్యాప్సూల్ ద్వారా వ్రాప్ అయి ఉంటుంది. సో గ్లిసన్స్ క్యాప్సూల్ లివర్ లో ఉంటుంది. సో ఫోర్ అంటే మనకి ఈ ఆప్షన్ కాదని తెలిసింది. సో ఫోర్ అనేది ఈ రెండింటికే ఉంది. సో ఫైనల్ గా ఆప్షన్ ఇదే డి. సో సింప్లిఫై చేసుకుంటే వచ్చేసేయండి మ్యాచ్ ద ఫాలోయింగ్ మాత్రం. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోండి. సో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్, ఇది ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ లోని ఎండోక్రైన్ పార్ట్ టు ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. దాని తర్వాత బ్రూనర్స్ గ్లాండ్. బ్రూనర్స్ గ్లాండ్ వచ్చి డియోడినమ్. డియోడినమ్ లోని సబ్ మ్యూకోసాలో ఉంటుంది బ్రూనర్స్ గ్లాండ్. ఈ బ్రూనర్స్ గ్లాండ్ బైకార్బనేట్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఎందుకు బైకార్బనేట్ అయాన్స్ రిలీజ్ చేస్తుంది అంటే అంత హై అసిడిక్ 1.8 పిహెచ్ లో ఉండే ఖైము స్మాల్ ఇంటెస్టైన్ లోకి వచ్చినప్పుడు ఇంటెస్టైన్ తట్టుకోవాలి కాబట్టి దాన్ని బఫర్ చేయడానికి బైకార్బనేట్ అయాన్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైమ్ టర్మ్స్ డిస్క్రైబ్స్ ద హ్యూమన్ డెంటేషన్? సో హ్యూమన్ డెంటేషన్ ని డిస్క్రైబ్ చేసేది ఏంటి అంటే థీకోడాంట్, డిఫ్యూడాంట్. థీకోడాంట్, డిఫ్యూడాంట్, ఓకే. థీకోడాంట్ అంటే అర్థం ఏంటంటే మన హ్యూమన్ టీత్ సాకెట్ లో ఇరుక్కొని ఉంటుంది. సో హిట్ టీత్. డిఫ్యూడాంట్ అంటే మనకి మన లైఫ్ టైమ్ లో టూ సెట్స్ ఆఫ్ టీత్ ఉంటాయి, మిల్క్ టీత్ ఒకటి, పర్మనెంట్ టీత్ ఒకటి. హోమోడాంట్, మనది హోమోడాంట్ కాదు, ఒకే టైప్ ఆఫ్ టీత్ ఉండదు మనకి. ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, విజ్డమ్ టీత్, ఇలా మనకి రకాలు ఉన్నాయి కదా. సో ఇట్ కమ్స్ అండర్ హెటిరోడాంట్ అనమాట. సో ఇట్ గో విత్ ఆప్షన్ బి, థీకోడాంట్, డిఫ్యూడాంట్, హెటిరోడాంట్. నెక్స్ట్, ఏ బేబీ బాయ్ ఏజ్ 2 ఇయర్స్ ఈజ్ అడ్మిటెడ్ టు ప్లే స్కూల్ టు పాస్ త్రూ ఏ డెంటల్ చెక్. సో ద డెంటిస్ట్ అబ్జర్వ్ దట్ ద బాయ్ హ్యాడ్ 20 టీత్, విచ్ టీత్ వర్ అబ్సెంట్. సో ఆ బాయ్ కి 20 టీత్ మాత్రమే ఉంది. సో పనిలాగా అది మిల్క్ టీత్ కాబట్టి. సో కాబట్టి వాళ్ళలో డెంటల్ ఫార్ములా ఏంటి, 2102. సో వాళ్ళలో ప్రీ మోలార్స్ అనేవి ఉండవు. సో ప్రీ మోలార్స్, మిల్క్ టీత్ లో ప్రీ మోలార్స్ ఉండవు. నెక్స్ట్, విత్ సెల్స్ ఆఫ్ క్రిప్స్ ఆఫ్ లీబర్కున్ సెక్రీట్స్ యాంటీ బ్యాక్టీరియల్ లైసోజైమ్. లైసోజైమ్ ఎక్కడున్నా కానీ అది యాంటీ బ్యాక్టీరియలే. ఓకేనా? సో మనకి ఈవెన్ టీయర్స్ లో లైసోజైమ్ ఉంటుంది, సెలైవాలో లైసోజైమ్ ఉంటుంది, అలానే మనకి క్రిప్స్ ఆఫ్ లీబర్కున్. సో ఇంటెస్టైన్ లో ఉండే సెల్స్ ఇవి. ఈ క్రిప్స్ ఆఫ్ లీబర్కున్ రిలీజ్ చేసే మనకి సర్కస్ ఎంట్రికస్ లో కూడా లైసోజైమ్ ఉంటుంది. సో అది ఏ సెల్స్ రిలీజ్ చేస్తుంది అంటే పానెట్ సెల్స్. ఓకే, హలో. ఓకే, సో తర్వాత ఈ జైమోసైన్ సెల్స్ లేదా పెప్టిక్ సెల్స్ అంటాం. ఈ పెప్టిక్ సెల్స్ ఎక్కడ వస్తుంది అంటే స్టమక్ లో వస్తుంది అనమాట. స్టమక్ లో పెప్టిక్ సెల్స్ ఏం రిలీజ్ చేస్తాయి, పెప్సినోజన్ ని రిలీజ్ చేస్తాయి. సో అది స్టమక్ కిందకు వస్తుంది. దాని తర్వాత కుఫర్ సెల్స్. కుఫర్ సెల్స్ అని పేరు మీరు ఎక్కడైనా విన్నారా? హలో, కుఫర్ సెల్స్. కుఫర్ సెల్స్ అనేది లివర్ లో ఉంటుంది. ఎస్, అబ్సల్యూట్లీ లివర్ లో ఉంటుంది. తర్వాత ఆర్గెంటాఫిన్ సెల్స్. ఆర్గెంటాఫిన్ సెల్స్ కూడా మనకి క్రిప్స్ ఆఫ్ లీబర్ కున్ కి సంబంధించినదే. కానీ ఈ ఈ సెల్స్ ఏం రిలీజ్ చేస్తాయి అంటే సెక్రెటిన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ సెక్రెటిన్ హార్మోన్ మనకి ప్యాంక్రియాస్ లో ఇంకా సారీ లివర్ ని స్టిమ్యులేట్ చేసి బైల్ ని రిలీజ్ అయ్యేలా చేస్తాయి. ఓకే, ఓకే, నెక్స్ట్. సో విచ్ హార్మోన్స్ డూ స్టిమ్యులేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ బైకార్బోనేట్? సో దీనికి ఆన్సర్ మీరే చెప్పేయచ్చు ఈజీగా. సో ఏది ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ అయ్యేలాగా ఇంకా బైకార్బోనేట్ అయాన్స్ ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది? ఫాస్ట్, ఆప్షన్ 4, ఇన్సులిన్ గ్లూకోగానా? కాదే, ఏది ఇన్సులిన్ గ్లూకోగాన్ కి చాప్టర్ కి సంబంధం లేదు, అది ఎండోక్రైన్ పార్ట్, ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్. ఏంటి హర్షిత? కాదు, కోలిసిస్టోకైన్ క్రెటిన్. అదే అనుకున్నావు కార్తిక్ నువ్వు కూడా. అవును మ్యామ్. ఓకే, సరే, మీకు ఆప్షన్స్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాంజియోటెన్సిన్ అండ్ ఎపినెఫ్రిన్, ఇవి కిడ్నీ దగ్గర రిలీజ్ అవుతాయి. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కి సంబంధం లేదు. గ్యాస్ట్రిన్ అండ్ ఇన్సులిన్. గ్యాస్ట్రిన్ ఏమో స్టమక్ దగ్గర రిలీజ్ అవుతుంది, ఇన్సులిన్ ఏమో ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. కోలిసిస్టోకైన్ అండ్ సెక్రెటిన్, ఈ రెండు కూడా మనకి ఇంటెస్టైనే రిలీజ్ చేస్తుంది.
ఈ రెండు కూడా బైల్ ని ఇంకా ప్యాంక్రియాటిక్ జ్యూస్ ని రిలీజ్ అయ్యేలా చేస్తాయి. ఇన్సులిన్ గ్లూకోగాన్ మనకు తెలిసిందే, ఎండోక్రైన్ హార్మోన్స్ ఇవి. సో ఆప్షన్ సి. సో నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాడ్స్ ద ఓపెనింగ్ ఆఫ్ హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ఇన్ టు ద డియోడినమ్? ఏంటది హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్? డియోడినమ్ కి హెపాటిక్ ప్యాంక్రియాటిక్ రెండు ట్యూబ్స్ కలిసి రిలీజ్ అవుతుంది. దాన్ని ఒక స్పింక్టర్ గార్డ్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ స్పింక్టర్ పేరేంటి? స్పింక్టర్ ఆఫ్ ఓడి. వెరీ గుడ్. ఇంకా ఇలియోసీకల్ వాల్ గురించి మీకు తెలుసు, ఇలియం కి సీకం కి మధ్యలో ఉంటుంది. తర్వాత సెమీలూనర్ వాల్స్ అనేవి హార్ట్ లో ఉంటాయి. పైలోరిక్ స్పింక్టర్ అనేది స్టమక్ కి డియోడినమ్ కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్, ద ప్రైమరీ డెంటేషన్ ఇన్ ద హ్యూమన్ డిఫర్స్ ఫ్రమ్ పర్మనెంట్ డెంటేషన్ ఇన్ నాట్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీత్. ఇది ఇందాక వచ్చిన క్వశ్చన్. కరెక్ట్ గా చూసా, ఇందాకే కదా చూసాం మా ఆన్సర్. ఆప్షన్ 4. ఆప్షన్ 4, ప్రీమోలార్స్ ఉండవు. మళ్ళీ కూడా చెప్తున్నా మీకు, ప్రీమోలార్స్ జీరో, మిల్క్ తీతులు అసలు ఉండవు. సో డెంటల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 2102/2102. అడల్ట్ డెంటల్ ఫార్ములా వచ్చి 2123/2123. ఓకే, నెక్స్ట్, వేర్ డూ ద సర్టెన్ సింబయోటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ నార్మల్లీ అకర్ ఇన్ హ్యూమన్ బాడీ? ఎక్కడ ఉంటాయి? సో కొంచెం ఫాస్ట్ గా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. యూజువల్ గా అయితే వర్మిఫామ్ అపెండిక్స్ లో కూడా ఉంటుంది, కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రెక్టమ్ అని కూడా ఇచ్చాడు. రెక్టమ్ లో ఎప్పుడు ఉండవన్నమాట సింబయోటిక్ బ్యాక్టీరియా. సో రెక్టమ్ దేనికి అంటే ఫీకల్ మ్యాటర్ ని స్టోర్ చేయడానికి మాత్రమే. సీకం లో ఉంటాయి, సీకం లో ఖచ్చితంగా ఉంటాయి. సీకం అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఫర్ దిస్ యాక్టివిటీ కార్బాక్సీపెప్టిడేస్ రిక్వైర్స్. సో కార్బాక్సీపెప్టిడేస్ యాక్టివ్ అవ్వాలంటే ఏం కావాలి? అంటే ఏం కావాలి? ఎనీ గెస్? ఏం కావాలి? అట్టి పండులో ఎక్కువ ఉంటుంది అది, బనానాలో. కార్బాక్సీపెప్టిడేస్, కార్బాక్సీపెప్టిడేస్ వచ్చి ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే ఎంజైమ్ అన్నమాట. సో దానికి అది యాక్టివ్ గా ఉండాలి అంటే జింక్ కావాలి దానికి. జింక్ గుర్తుపెట్టుకోండి, ఇది బనానాస్ లో ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, నియాసిన్ అనేది వచ్చి మీకు తెలుసు B3, వైటమిన్ B3 అది. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఆఫ్ ద కన్స్టిట్యూయెంట్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ విచ్ ఈస్ పోర్డ్ ఇన్ టు ద డియోడినమ్ ఇన్ హ్యూమన్స్ ఈస్. ఇందులో ఒకటి ప్యాంక్రియాటిక్ జ్యూస్ కి సంబంధించింది, అది ఇంటెస్టైన్ లో పోర్ అవుతుంది అని. సో వీటిల్లో ఆన్సర్స్ అన్ని కరెక్టే, కానీ ఎప్పుడు కూడా ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇనాక్టివ్ ఫామ్ లోనే పోర్ అవుతుంది అనమాట. ఎప్పుడు కైమ్ దగ్గరకు వస్తుందో అప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. సో ట్రిప్సినోజన్. సో యూజువల్ గా ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, కార్బాక్సీపెప్టిడేస్, ప్యాంక్రియాటిక్ లైపేస్ ఇలా ఉంటాయి అనమాట. సో మనకి కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్ అనేవి యాక్టివేట్ అయిన తర్వాత వచ్చేవి. సో ట్రిప్సినోజన్ అనేది మాత్రం ఇనాక్టివ్ ఫామ్ అనమాట, ట్రిప్సినోజన్ గానే రిలీజ్ అవుతుంది అది. ఇంకొకటి ఎంటెరోకైనేస్. ఎంటెరోకైనేస్ అనేది ఇది ఒక హార్మోన్ అనమాట, ఇది ఇంటెస్టైన్ రిలీజ్ చేసే హార్మోన్. దీనివల్ల ఎంటెరోకైనేస్ ఏం చేస్తుంది అంటే మనకి ఇంటెస్టైనల్ సెక్రీషన్స్ ని పెంచి గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ ని తగ్గిస్తుంది. నెక్స్ట్, అడల్ట్ డెంటల్ ఫార్ములా ఏంటి? ఇది మీరే చెప్పండి. అడల్ట్ డెంటల్ ఫార్ములా 1, 2, 3. ఆప్షన్ చెప్పొచ్చు కదా? సి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, టూ ఫ్రెండ్స్ ఆర్ ఈటింగ్ టుగెదర్ ఆన్ ఏ డైనింగ్ టేబుల్. వన్ ఆఫ్ దెమ్ సడన్లీ స్టార్టెడ్ కాఫింగ్ వైల్ స్వాలోయింగ్ సమ్ ఫుడ్. ఒక ఫ్రెండ్ కి పొరబోయింది. దిస్ కాఫింగ్ వుడ్ హ్యావ్ బీన్ డ్యూ టు ఇంప్రాపర్ మూమెంట్ ఆఫ్. దేనివల్ల అతనికి పొరబోయింది అంటే ఎపిగ్లాటిస్ వల్ల. యూజువల్ గా ఏంటంటే మనం తినేటప్పుడు మనం తాగేటప్పుడు ఎపిగ్లాటిస్ క్లోజ్ అయి ఉంటుంది. సో పొరపాటున ఎప్పుడైనా మనం తినేటప్పుడు మనం మాట్లాడితే ఆ ఎపిగ్లాటిస్ బై మిస్టేక్ ఓపెన్ అవుతుంది, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు బ్రీతింగ్ చేసేటప్పుడు ఎపిగ్లాటిస్ ఓపెన్ లో ఉంటుంది. సో మనం అందుకే తినేటప్పుడు మాట్లాడకూడదు అని అందుకే అంటారు. మనం మాట్లాడితే పొరపాటున ఎపిగ్లాటిస్ ఓపెన్ అయ్యి ఫుడ్ కౌంట్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎపిగ్లాటిస్. నెక్స్ట్, సెక్రెటిన్ అండ్ కోలిసిస్టోకైనిన్ ఆర్ ద డైజెస్టివ్ హార్మోన్స్, దే ఆర్ సెక్రెటెడ్ ఇన్. దీనికి ఆన్సర్ మీరే చెప్పొచ్చు, ఇందాక నుంచి స్టోరీ చెప్తున్నా దీనికి. ఏ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ వాటిని సెక్రెట్ చేస్తుంది?
ఆప్షన్ డి అనుకుంటాం డియోడినమ్ రైట్ వెరీ గుడ్ డియోడినమే సెక్రెట్ చేస్తుంది ఓకే నెక్స్ట్ సో యూజువల్ గా ఈ రెండు హార్మోన్స్ ని సెక్రెట్ చేసేది ఏంటంటే బ్రూనస్ గ్లాండ్స్ అన్నమాట ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి డియోడినమే సెక్రెట్ చేస్తుంది డియోడినమ్ లోని ఏ పార్ట్ సెక్రెట్ చేస్తుంది అంటే బ్రూనస్ గ్లాండ్ సెక్రెట్ చేస్తుంది నెక్స్ట్ డియోడినమ్ హ్యాస్ ఎ క్యారెక్టరిస్టిక్ బ్రూనస్ గ్లాండ్స్ అనేది డియోడినమ్ లో మాత్రమే ఉంటుంది సో అది రెండు హార్మోన్స్ ని సెక్రెట్ చేస్తుంది ఏంటది సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసారు కాకపోతే ఫస్ట్ సో విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ సెక్రెట్స్ ద హార్మోన్ కాల్ సెక్రెటిన్ సేమ్ సిమిలర్ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర ఇచ్చాడు సెక్రెటిన్ ఏది సెక్రెట్ చేస్తుంది డియోడినమ్ వెరీ గుడ్ Brunner's glands are present in duodenum very good the layer of cells that secretes the enamel of tooth so maniki baita tooth ki baita white color lo undedi enamel anamata aa enamel entante aa enamel ki oka speciality undi mana body lone hardest material edi ante enamel of the tooth so danni a cell secrete chestayi ante amyloblast amyloblast cells ee enamel of the tooth ni secrete chestayi just remind that so osteoblast em secrete chestadante bones en secrete chestadi so teeth ki osteoblast ki sambandham ledhu so dentoblast odontoblast em chestadante lopala dentine material ni secrete chestadi manaki particular ga baita unde shiny enamel ni secrete chesedi amyloblast ఇది కూడా చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద మెచ్యూరేషన్ ఆఫ్ ఆర్బిసి ఆర్బిసి మెచ్యూర్ అవ్వాలంటే ఒకటి కావాలి ఒక వైటమిన్ కావాలి ఏంటది జనరల్ గా ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యూజువల్ గా నాన్ వెజిటేరియన్స్ కి ఈ డెఫిషియన్సీ ఉండదు వెజిటేరియన్స్ కి ఉంటది ఈ డెఫిషియన్సీ ఆప్షన్ ఏ వైటమిన్ బి 12 మిథైల్ కోబాలమిన్ మిథైల్ కోబాలమిన్ లేకపోతే పెరినీషియస్ అనీమియా వస్తుంది ఎందుకంటే లాస్ట్ ఆ మెచ్యురేషన్ స్టేజ్ అఫెక్ట్ అవుతుంది అనమాట ఆర్బిసి మెచ్యూర్ అవ్వదు వాళ్ళకి మెచ్యూర్ అవ్వదు కాబట్టి సో వాళ్ళ ఆర్బిసి అనేది యూజువల్ గా 120 డేస్ ఆర్బిసి లైఫ్ టైం సో 120 డేస్ కంటే ముందే చనిపోతుంది సో దానివల్ల జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ ఇన్ వర్బల్ ఇన్ వర్టిబ్రాస్ లాక్టియల్స్ ఆర్ ఫౌండ్ సో వర్టిబ్రేలో లాక్టియల్స్ ఎక్కడ ఉంటాయి సో లాక్టియల్స్ అంటే ఏంటంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ లోని ఫ్యాట్ ని లింఫాటిక్ వెసల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి ఆ లింఫాటిక్ వెసల్స్ ని లాక్టియల్స్ అంటాం సో ఆ లాక్టియల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కడ ఉంటాయి మీరే గెస్ చేయండి మీరైతే ఏ ఆన్సర్ పెడతారు ఇలియం సో ఇలియం జజనము అబ్జార్ప్షన్ అనమాట మాక్సిమం అబ్జార్ప్షన్ ఇలియం లోనే జరిగిపోతుంది కాబట్టి సో మనకి ఫ్యాట్ కూడా అబ్జార్బ్ అయ్యేది ఇలియం లోనే ఇలియం లో ఉండే లాక్టియల్స్ లో okay next which one of the following vitamins can be synthesized by bacteria inside the gut so bacteria synthesize aye bacteria synthesize chese vitamin enti option 2 no vitamin k manam teeskovalsindi options d anukuntunna option సి ఆప్షన్ సి వెరీ గుడ్ విటమిన్ బి 1 సో యూజువల్ గా ఏంటంటే గట్ లో ఉండే బ్యాక్టీరియా కూడా సింథసిస్ చేస్తారు బి కాంప్లెక్స్ విటమిన్స్ యూజువల్ గా మనం ప్రోబయోటిక్స్ తీసుకుంటారు చాలా మంది వాంటెడ్ గా తీసుకుంటారు ప్రోబయోటిక్స్ అని సో అవి ఎందుకంటే ప్రోబయోటిక్స్ అన్నిట్లోనే బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని ఉంటాయి బ్యాక్టీరియా సింథసిస్ చేయగలరు బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని కూడా అండ్ విటమిన్ డి కే వచ్చి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఇవి డైట్ ద్వారానే తీసుకోవాలి విటమిన్ సి వచ్చి సిట్రస్ ఫ్రూట్స్ లో దొరకద్ది ఈవెన్ ఎగ్ లో కూడా అన్ని విటమిన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ విటమిన్ సి తప్ప ఓకే నెక్స్ట్ ఇక్కడ వీటి పేర్లు చెప్పేస్తున్నాను విటమిన్ డి కి ఇంకొక పేరు క్యాల్సిఫెరాల్ విటమిన్ కే కి ఫైలోక్వినాన్ ఎందుకంటే ఇది ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో కనిపిస్తుంది ఫైలో అంటే గ్రీన్ లీఫ్ అని విటమిన్ సి కి పేరు అస్కార్బిక్ యాసిడ్ విటమిన్ బి 1 థైమిన్ So a polysaccharide which is synthesized and stored in the liver cells. Mana body lo synthesis ayi store avutadi liver lone store avutadi ekku. Glycogen. Very good. Glycogen.
సో మనం తినే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్ గా ఇక్కడ స్టోర్ అవుతుంది. కుఫర్ సెల్స్ అక్కర్ ఇన్ 23 లివర్ ఎక్కడ లివర్ లివర్ వెరీ గుడ్ బ్రూనస్ గ్లాండ్ అక్కర్ ఇన్ బ్రూనస్ గ్లాండ్ అక్కర్ ఇన్ 24 సబ్మ్యూకోస్ ఆఫ్ డ్యూడెనమ్ ది సబ్మ్యూకోస్ ఆఫ్ డ్యూడెనమ్ హర్షిత హలో ఫాలో అవుతున్నావా Pancreas will produce. Pancreas produce 3 digestive enzymes and 1 hormone. Okay. 3 types of digestive enzymes and 2 hormones. Okay. Okay. Total ga exocrine part to endocrine part to kalipi. Enni digestive enzymes ni produce chesti, enni hormones ni produce chesti cheppandi. Option B, ma'am. 3 digestive enzymes, 2 hormones. Three main digestive enzymes achi, chymotrypsinogen, trypsinogen, carboxypeptidase. Two hormones achi, insulin, glucagon. Okay, very good. Pancreatic juice and hormones of pancreas are produced by. Same cells produce chestay, different cells produce chestay. Same cells. Enti hormones are the cells. Pancreatic enzymes are the cells. Huh? నీకు ఆల్రెడీ చెప్పాను అసినే వచ్చి మనకి ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ వచ్చి మనకి గ్లూకోగాన్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సో వేర్వేర్ సెల్స్ కదా దానికి వేరే సెల్స్ ఉంటాయి దీనికి వేరే సెల్స్ ఉంటాయి డిఫరెంట్ సెల్స్ ఓకే సెక్రెటిన్ స్టిమ్యులేట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ సెక్రెటిన్ స్టిమ్యులేట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ వెరీ గుడ్ Wharton's duct is associated with. Wharton's duct is associated with. So the sorry, my general ga meer oka flu ke endi meer aithe answer pettaru. Submaxillary. Aha, kaajuthi. So parotid salivary gland. Okay na? Parotid salivary gland ni chocche aa tube untadi kada. దాన్ని వార్టన్స్ డక్ట్ అంటాం మామూలుగా యూజువల్ గా నీకు మీకు అందరికి ఒక చిన్న క్లూ చెప్తాను ఇది గుర్తు పెట్టుకోవాలంటే యూజువల్ గా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం సో పెరోటిడ్ గ్లాండ్ పెద్ద గ్లాండ్ దాని నుంచి వచ్చే డక్ట్ వార్టన్స్ డక్ట్ కదా డబ్ల్యూ ఫర్ వైడ్ అని గుర్తు పెట్టుకోండి వైడ్ అంటే పెద్దది అని సో పెద్దది వైడ్ పెద్దది ఏది పెరోటిడ్ గ్లాండ్ పెద్దది కదా అన్నిటికంటే కూడా సో అలా గుర్తు పెట్టుకోండి So duct leading from parotid gland and opening into the vestibule. Parotid gland nunchi vestibule ante ardham entante mana teeth ki lips ki madhyalo space untundi kada danni vestibule antam. So parotid gland nunchi inka vestibule daaka oka duct ostadi. Dan pere enti? Parotid gland nunchi mana vestibule daaka oka duct ostadi. Dan pere Stenson's duct. Hello? Yes, ma'am. దాని పేరు Stenson's duct. Hello? Okay, ma'am. వినిపిస్తుందా అందరికి? Yes, ma'am. పెరోటిడ్ గ్లాండ్ నుంచి Stenson's duct అంటే సారీ నేను చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను పెరోటిడ్ గ్లాండ్ నుంచి వచ్చేది Stenson's duct. వార్టన్స్ డక్ట్ వచ్చి సబ్మాక్సిలరీ సలైవరీ గ్లాండ్స్ రైట్ సో వార్టన్స్ వచ్చి సబ్మాక్సిలరీ సలైవరీ గ్లాండ్ కి పెరోటిడ్ గ్లాండ్ నుంచి వచ్చేది స్టెన్సన్స్ డక్ట్ సారీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఓకే లామినా ప్రోప్రియా ఈస్ కనెక్టెడ్ విత్ ఓకే లామినా ప్రోప్రియా అనేది దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే ఈ ఇంటెస్టైన్ ఉంటుంది కదా మనకి ఇంటెస్టైన్ లో లేయర్స్ ఉంటాయి తెలుసా సీరోజా లేయరు తర్వాత మస్కులారీస్ సబ్ మ్యూకోజా మ్యూకోజా అని గుర్తుందా మీకు ఇది సో దాంట్లో మ్యూకోజా లేయర్ లో వన్ ఆఫ్ ద లేయర్ అనమాట లామినా ప్రోప్రియా ఇది దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే ఇంటెస్టైన్ లామినా ప్రోప్రియా నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ ద ఎంజైమ్ ఎంటీరోకైనేస్ హెల్ప్స్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ఇది మీరే చెప్పొచ్చు ఎంటీరోకైనేస్
దేని కన్వర్షన్ కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనకి పెప్సినోజన్ ఆప్షన్ బి ట్రిప్సినోజన్ ట్రిప్సిన్ గా కన్వర్ట్ అవ్వాలంటే ఎంటెరోకైనేస్ కావాలి. సేమ్ మనకి ఆ ట్రిప్సిన్ వచ్చి మళ్ళీ కైమోట్రిప్సినోజన్ ని యాక్టివేట్ చేస్తుంది కైమోట్రిప్సిన్ గా. మళ్ళీ అదే ట్రిప్సిన్ కార్బాక్సీపెప్టిడేజెస్ ని కార్బాక్సీపెప్టైడ్ గా మార్చుతుంది. సో ఫస్ట్ ట్రిప్సినోజన్ ట్రిప్సిన్ గా కన్వర్ట్ అయితే చాలు, ట్రిప్సినే మిగతావన్నిటిని యాక్టివేట్ చేసేస్తుంది. ఓకే, సో ఐడెంటిఫై ద సెల్స్ హూ సెక్రీషన్ ప్రొటెక్ట్స్ ద లైనింగ్ ఆఫ్ జిఐటి అండ్ ఫ్రమ్ వేరియస్ ఎంజైమ్స్. జిఐటి నుంచి ఈ సెక్రీషన్స్ వేరియస్ ఎంజైమ్స్ నుంచి కాపాడుతుంది. అది ఏ సెల్స్ రిలీజ్ చేస్తాయి అది? సో యూజువల్ గా ఏం లేదు, మనకి లోపల ఉండేది మ్యూకోజా. సో మ్యూకోజా వచ్చి మామూలుగా అంత అసిడిక్ ఇంకా సారీ ప్రోటీన్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ వల్ల మన మన ఇంటెస్టైన్ డైజెషన్ పాడవుతుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ మ్యూకస్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. సో యూజువల్ గా మన ఇంటీరియర్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేసేదే మ్యూకోజా, మ్యూకస్ అన్నమాట. ఆ మ్యూకస్ ని ఏ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి? అదే ఆన్సర్, గ్లోబ్లెట్ సెల్స్. గ్లోబ్లెట్ అంటే అర్థం మనకి మామూలుగా ఎక్కడన్నా గెలిస్తే కప్పిస్తారు కదా, ఆ కప్పు షేప్ ఏంటి అంటే గ్లోబ్లెట్ అని అర్థం. ఓకే, ఆ సెల్స్ చూడటానికి ఆ గ్లోబ్లెట్ షేప్ లో ఉంటాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ట్రిక్ సెల్స్ ఇన్డైరెక్ట్లీ హెల్ప్ ఇన్ ఎరిథ్రోపోయిసిస్? ఏ సెల్స్ ఎరిథ్రోపోయిసిస్ కి హెల్ప్ చేస్తాయి? ఐడియా ఉందా ఇది? నో మ్యామ్. ఓకే, నేనే చెప్తాను ఇది కూడా. సో యూజువల్ గా పెరైటల్ సెల్స్, సో పెరైటల్ సెల్స్ లేదా ఆక్సెంటిక్ సెల్స్ అంటాం, ఇది ఏం రిలీజ్ చేస్తుంది? పెరైటల్ సెల్స్ లేదా ఆక్సెంటిక్ సెల్స్? హెచ్సిఎల్ మ్యామ్. హెచ్సిఎల్ ని రిలీజ్ చేస్తుంది. ఆ హెచ్సిఎల్ ఏం చేస్తుంది అంటే, మీకు డౌట్ రావచ్చు హెచ్సిఎల్ ఎరిథ్రోపోయిసిస్ ఎలాగా అని, హెచ్సిఎల్ ఏం చేస్తుంది అంటే ఫెర్రిక్ అయాన్స్ ని ఫెర్రస్ అయాన్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ ఫెర్రస్ అయాన్స్ ఏ మనకి ఐరన్ అబ్జార్ప్షన్ కి ఎక్కువగా, ఐరన్ అలానే అబ్జార్బ్ అవ్వాలన్నమాట. ఫెర్రస్ అయాన్స్ గా అబ్జార్బ్ అయితే ఆ ఫెర్రస్ ని మనకి ఆర్బిసి సింథసిస్ లో హెల్ప్ చేస్తుంది. సో ఇండైరెక్ట్ గా ఈ పెరైటల్ సెల్స్ ప్రొడ్యూస్ చేసే హెచ్సిఎల్ ఏ మనకి హీమోపోయిసిస్ అంటే ఎరిథ్రోపోయిసిస్ బ్లడ్ ప్రొడక్షన్ కి హెల్ప్ అవుతుంది. ఓకేనా, పెరైటల్ లేదా ఆక్సెంటిక్ సెల్స్ ఇది హెచ్సిఎల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. చీఫ్ సెల్స్ లేదా పెప్టిక్ సెల్స్ ఇది పెప్సినోజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యూకస్ సెల్స్ గ్లోబ్లెట్ సెల్స్ మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే రైట్, నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ బెస్ట్ రిప్రజెంట్స్ ద ఎంజైమ్ కంపోజిషన్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్? ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఎంజైమ్ కంపోజిషన్ ఇది మీరే చెప్పండి. ఏ ఆప్షన్ సూట్ అవుతుంది? ఆప్షన్ త్రీ. ఆప్షన్ త్రీ, వెరీ గుడ్. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలంటే మనకి ప్యాంక్రియాటిక్ జ్యూస్. సో పెప్సిన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది అసలు? పెప్సిన్ స్టమక్ రిలీజ్ చేస్తుంది. సో స్టమక్ కి ప్యాంక్రియాస్ కి సంబంధం లేదు. పెప్సిన్ ఉంటే, పెప్సిన్ చాలా ఆప్షన్స్ లో ఉంది, పెప్సిన్ ఉండే ఆప్షన్స్ అన్ని తీసేసేయండి. ఫస్ట్ ఆప్షన్ లో పెప్సిన్ ఉంది, సో ఫస్ట్ ఆప్షన్ అస్సలు కాదు. సెకండ్ లో ఉంది, సో సెకండ్ అస్సలు కాదు. సో థర్డ్ లో లేదు. ఓకే, ఫోర్త్ లో పెప్టిడేస్ అని ఉంది. పెప్టిడేస్ అసలు ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయదు. సో ఈ త్రీ కాకుండా ఉండేది థర్డ్ వన్. సో ప్యాంక్రియాటిక్ లైపేస్, అమైలేస్, ట్రిప్సినోజన్, కార్బాక్సీ పెప్టిడేస్, కైమో ట్రిప్సినోజన్ మాత్రం ఇవ్వలేదు దీంట్లో అంతే. సో ఆప్షన్ త్రీ. సో ఇన్ ద స్టమక్ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఇస్ సెక్రెటెడ్ బై, గ్యాస్ట్రిక్ యాసిడ్ అంటే హెచ్సిఎల్, హెచ్సిఎల్ ఇస్ సెక్రెటెడ్ బై పెరైటల్ సెల్స్ లేదా ఆక్సెంటిక్ సెల్స్. వెరీ గుడ్. ద ఎంజైమ్ దట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ సక్కస్ ఎంట్రికస్, సక్కస్ ఎంట్రికస్ లో అసలు లేని ఎంజైమ్ ఏంటి? సర్కస్ ఎంట్రికస్ లో అసలు లేని ఎంజైమ్ ఏంటంటే న్యూక్లియస్. న్యూక్లియస్ అనే ఎంజైమ్ అసలు ఉండదు అనమాట. న్యూక్లియోసైడేసెస్ ఉంటాయి, మాల్టేజ్ ఉంటుంది, లైపేజ్ ఉంటుంది. ఓకే, న్యూక్లియేసెస్ ఈ ఎంజైమ్ అసలు ఉండదు. నెక్స్ట్, గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇన్ ఇన్ఫాన్స్ కంటైన్, చిన్నపిల్లల్లోని గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఏముంటుంది? పర్టికులర్ గా చిన్నపిల్లల్లో అని ఇచ్చారు అంటే చిన్నపిల్లల్లో ఏం డైజెస్ట్ అవ్వాలి? పాలు డైజెస్ట్ అవ్వాలి. ఆ పాలు డైజెస్ట్ అవ్వడానికి ఉండే ఎంజైమ్ ఉండాలి.
ఆప్షన్ 2 ఆప్షన్ 2 మ్యామ్ ఆప్షన్ 2 అమైలేస్ నో జ్యోతి అమైలేస్ మనకి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతది ఆప్షన్ సారీ ఆప్షన్ ఏ మ్యామ్ ఆప్షన్ ఏ పెప్సినోజెన్ లైపేస్ రెనిన్ సో మిల్క్ లో ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది తర్వాత రెనిన్ కడ్లింగ్ ఫర్ ద మిల్క్ సో ఈ మూడు ప్రొడ్యూస్ అవుతాయి ఇన్ఫాంట్స్ లో గుర్తుపెట్టుకోండి మిల్క్ లో ఫ్యాట్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది సో పెప్సినోజెన్ లైపేస్ రెనిన్ మిల్క్ ని కర్డ్ లాగా చేసేది రెనినే యూజువల్ గా మనకి ఈ పాల డైరీస్ లో అన్నిట్లో పాలని కర్డ్ గా కన్వర్ట్ చేయాలనుకో పన్నీరు ఇవన్నీ ప్రిపేర్ చేయడంలో రెనినే యాడ్ చేస్తారు కమర్షియల్లీ ప్రిపేర్డ్ రెనిన్ అది లేదా యానిమల్ బయోటెక్నాలజీ ద్వారా తయారు చేసిన రెనిన్ అది నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ ఓకే సో చూద్దాం ఆక్సెంటిక్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద మ్యూకోసా ఆఫ్ స్టమక్ అండ్ సెక్రీట్ హెచ్సిఎల్ సో ఆక్సెంటిక్ సెల్స్ మ్యూకోసాలో ఉంటుందా ఎస్ ఆర్ నో అది మాత్రం చెప్పండి సార్ ఆక్సెంటిక్ సెల్స్ మ్యూకోసాలో ఉండవు అసలు సో మ్యూకోసాలోనే ఉంటే మ్యూకోస్ అనేది డామేజ్ అయిపోతుంది అసలు సబ్ మ్యూకోసాలో ఉంటుంది సో ఆక్సెంటిక్ సెల్స్ మ్యూకోసాలో ఉండదు అసినే ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ప్యాంక్రియాస్ అండ్ సెక్రీట్ కార్బాక్సీ పెప్టిడేస్ కరెక్ట్ బ్రూనస్ గ్లాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సబ్ మ్యూకోసా ఓకే ఇది కరెక్ట్ బ్రూనస్ గ్లాన్స్ ఆర్ సారీ రైట్ నాట్ కరెక్టా ఓకే ఓకే నాట్ కరెక్ట్ చెప్పన్నాను సో ఓకే నేను చెప్పడం మర్చిపోయాను చాలా సార్లు నేనే చేస్తాను ఈ పని మీరు క్వశ్చన్ మాత్రం కరెక్టా నాట్ కరెక్ట్ అది మాత్రం ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఓకే రైట్ సో నాట్ కరెక్ట్ ఆప్షన్ సో బ్రూనస్ గ్లాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సబ్ మ్యూకోసా ఆఫ్ ద స్టమక్ అండ్ సెక్రీట్స్ పెప్సినోజెన్ అసలు బ్రూనస్ గ్లాన్స్ ఎక్కడ ఉంటాయి సబ్మ్యూకోస్ ఆఫ్ డియోడెనం ఉంటుంది కానీ ఇక్కడ సబ్మ్యూకోస్ ఆఫ్ స్టమక్ కనిపిస్తుంది సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ ద ఇనిషియల్ స్టెప్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ మిల్క్ ఇన్ హ్యూమన్స్ ఈస్ క్యారీడ్